బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జగన్నాథ స్వామి రథయాత్రలో భాగంగా విశాఖ జిల్లా జగదాంబ చౌట్రి దగ్గర అయితే మాత్రం జగన్నాథ స్వామిని అయితే మాత్రం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అయితే రోజుకు ఒక అవతారం చెప్పిన స్వామివారు అయితే మాత్రం భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అయితే ఈ రోజు మనం స్వామివారిని చూసుకోవచ్చు. వారాహి అవతారంలో అయితే మాత్రం భక్తులకు దర్శనమిస్తున్నారు. అంటే ఇది మూడో రోజు కావడంతో ఈరోజు స్వామివారు అయితే మాత్రం వారాహి అవతారంతో దర్శనమిచ్చారు. ఇలాగే 17వ తారీఖు వరకు కూడా, అంటే ఈ యొక్క 10 రోజులు కూడా స్వామివారు భక్తులకు రకరకాలుగా దర్శనాలతో అయితే మాత్రం భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రణనాదాయ జగన్నాథాయ నమః. శ్రీ వికనస గురువే నమః. అతి ప్రాచీనమైన ఆలయము శ్రీ జగన్నాథ స్వామి ఆలయం. మనతో మాట్లాడడానికి పంతులు గారు కూడా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి సార్, అసలు జగన్నాథ స్వామి రథయాత్ర అంటారు, అవన్నీ పూజలు ఎలా చేస్తారు, ఇది ఎలా మొదలైంది అంటే ఏం చెప్తారు సార్? శ్రీ గురుభ్యో నమః. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రణనాదాయ జగన్నాథాయ నమః. శ్రీ వికనస గురువే నమః. విశాఖపట్నం మహానగరంలో 1 టౌన్ ఏరియాలో అతి ప్రాచీనమైన ఆలయము శ్రీ జగన్నాథ స్వామి ఆలయం. ఈ ఆలయంలోని ఆషాఢమాసం శుద్ధ పాడ్యం మొదలు ఏకాదశి వరకు కూడా ఈ యొక్క రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ రథయాత్ర కార్యక్రమంలో తొలి రోజు స్వామివారిని రథం మీద తీసుకొని వచ్చి ఈ భక్తులు మంచి కోలాహలంతో తప్పట్లు మంచి కోలాహలంతో స్వామివారిని ఈ గుండిగా ఆలయంలో తీసుకొస్తారు. ఈ ఆలయంలో మొదటి రోజు ఈ ఆలయం దశ అవతారాలు వేస్తారన్నమాట. ఈ దశ అవతారాలు వేసే ముందుకు అసలు జగన్నాథ్ ఎవరు, అసలు ఎలాగ అవతరించారు, జగన్నాథం ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు తెలుసుకుంటే ఈ ముందు పూర్వము ఇంద్రజ్యుముడు అనే మహారాజు ఉంటారన్నమాట. ఆ మహారాజు నిరంతరం కూడా విష్ణు భక్తితోనే నిరంతరం కూడా ఉండడం వల్ల ఆయనకి ఈ ఆలయం యొక్క జగన్నాథ స్వామి ఆలయం నిర్మించి ఏమి ప్రతిష్ఠ చేయాలని చెప్పి ఆలోచిస్తుండగా స్వప్నములో మహావిష్ణువు ఆయనకి కనపడతారంట. ప్రత్యక్షమయ్యి నీలాచల ప్రాంతంలో నీలమాధవుడు యొక్క వెలిసి ఉన్నాను అని చెప్పేసి అనగానే ఆ ఇంద్రజ్యుముడు అనే మహారాజు ఆ ప్రాంతానికి 4 పంపించి విద్యావంతుడు అనే ఒక బ్రాహ్మణుడి అక్కడ పంపించి ఆ నీలమాధుడి యొక్క విశేషాలు తెలుసుకొని తెలుసుకుంటారన్నమాట. తెలుసుకొని అప్పుడు ఏం చేస్తారంటే ఈ మహావిష్ణువు ఈయన యొక్క కళ్ళలో కనబడతారన్నమాట. ఈ సముద్ర తీరంలో దారువులు అంటే దొంగలు వస్తాయి, అవి తీసుకొని వెళ్ళి మందిరంలోకి వెళ్ళి చేయమని చెప్పేసి నా యొక్క అని చేయమని అనగా ఒక శిల్పి కూడా వస్తారన్నమాట. ఆ శిల్పి ఇంద్రజీవుడు మహారాజుతో చెప్తానమాట, నాకు 21 రోజులు చెక్కనందుకు ఈ యొక్క అవకాశం కల్పించాలి, దానికి కావలసిన తిండి సామాన్లు ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చుకుంటారన్నమాట. అలాగా 21 రోజుల నిమిత్తంగాను ఈ ఇంద్రజీవుడు మహారాజు ఈ తలుపులు వేసి ఈ యొక్క కొన్ని రోజులకి పోగానే ఇంద్రజీవుడి యొక్క రాణిగారు ఆ యొక్క బ్రాహ్మణ శిల్పి యొక్క ఎలాంటి విశేష చప్పుడు కానీ శిల్పి చెక్కుతున్నట్టే కానీ శబ్దాలు కూడా రావటం లేదు, అసలు ఆ శిల్పి ఉన్నాడా లేడా అని చెప్పేసి ఆవిడ విచారంగాను ఇంద్రజీవుడి మహారాజుని గారితో చెప్తారన్నమాట. ఇంద్రజీవుడి మహారాజు కూడా అని సందేహం కలుగుతుంది, అసలు ఆ శిల్పి ఉన్నాడా, ఎలాంటి శబ్దాలు రావటం లేదు ఏంటని చెప్పేసి ఆ యొక్క తలుపులు తెరుస్తారన్నమాట. తలుపులు తెరవగానే ఎలాగా చెక్కిన శిల్పాలు అలాగే కనబడి ఆ యొక్క శిల్పి అంటారన్నమాట, నువ్వు నాకు 21 రోజులు సమయం ఇచ్చి ఈ మధ్యలో మధ్యాంతరంగా తలుపులు తీయడం వల్ల
ఈ విగ్రహాలు ఇంతే అని చెప్పేసి ఆయన అదృశ్యం అయిపోతారన్నమాట. ఆ మహారాజు చింతిస్తారన్నమాట. చింతించి అప్పుడు మహావిష్ణువు అలా చెప్తారన్నమాట, ఈ యొక్క రూపాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే వీళ్ళు ప్రతిష్ఠి పూజలు చేయించమని చెప్పేసి మహావిష్ణువు తెలపగా, అందుకే జగన్నాథస్వామి బలభద్రుడు సుభద్రాదేవి ఈ స్వామివారికి దశ అవతారాలు వేస్తారన్నమాట. మొదటి రోజు మత్స్య అవతారం, రెండో రోజు కూర్మావతారం, మూడో రోజు వరాహ అవతారం, నాలుగో రోజు నరసింహ అవతారం, ఐదో రోజు వామన అవతారం, ఆరో రోజు పరశురామ అవతారం, ఏడో రోజు రామావతారం, ఎనిమిదవ రోజు కృష్ణావతారం, తొమ్మిదవ రోజు కృష్ణావతారం కలికే అవతారం, దాని చివరి రోజు ఏకాదశి రోజు శేషపాణి అవతారాలతో ఈ స్వామివారి దర్శనమిస్తారన్నమాట. ఈ యొక్క స్వామివారికి ఈ యొక్క దేవాదాయ శాఖ ఇండోమెంట్ దేవాలయం వాళ్ళు ప్రత్యేకమైన వసతులు అందరూ కల్పించి అందరూ కూడా దర్శనం చేసుకుని భాగ్యం కల్పించారన్నమాట. దానికి స్వామివారికి నివేదన చేసిన పులిహార, చక్ర పొంగలి, దద్దోజనం ఇలాంటి ఎలాగైతే పూరిలో నివేదన చేసి చేస్తారో అలాగే మన ఎండోమెంట్ దేవాలయం వాళ్ళు కూడా, దేవస్థానం వాళ్ళు కూడా పులిహార, లడ్డు ఈ యొక్క ప్రసాదాలన్నీ కూడా వినియోగిస్తున్నారన్నమాట. భక్తులందరూ కూడా ఈ అవకాశం కల్పించుకోవాలన్నమాట. అలాగే ఈ యొక్క ఆషాఢ మాసంలోని ఈ జగన్నాథ స్వామి ఉత్సవాలు ఎక్కడి నుంచో అనేక ప్రాంతాల నుంచి వచ్చేసి స్వామివారి భక్తి శ్రద్ధలతో ఎవరైతే దర్శనం ప్రతిరోజు ఈ 10 రోజులు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఈ అష్టమి శని కానీ అర్ధాష్టమి శని కానీ ఏలినాడు శని కానీ దోషము నివారణ అవుతుంది. ఎంచేతంటే శనీశ్వరుడు స్వామి ఈ స్వామివారు ఎవరైతే దర్శించి పూజ చేస్తారో వాళ్ళ యొక్క ఈ ఆదిత్యాది నవగ్రహ బాధలు తొలుగుతాయని చెప్పేసి శనీశ్వరుడు స్వామి వాళ్ళకి వరం ఇచ్చారన్నమాట. స్వామివారిని ప్రతిష్ఠించారు, పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు, ఎలా జరుగుతున్నాయి సార్ పూజలన్నీ కూడా? ఈ పూజలన్నీ కూడా ఏ విధంగా అయితే పూరిలోని సాంప్రదాయ ప్రకారంగా జరుగుతున్నాయో ఆ విధంగా ప్రాతకాలం ఉదయం 4:30-5 సమయంలో స్వామివారికి నిత్యార్చన చదివి ఇచ్చిన గోత్రనామాలతో ఈ భక్తులు ఇచ్చిన గోత్రనామాలు చదివి స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో స్వామివారు పూజ చేస్తారన్నమాట. తదనంతరము భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం ఇచ్చి ఈ అష్టోత్తనామాలు సహస్రనామాలు స్వామివారికి ఈ వచ్చిన భక్తులందరికీ కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పూజా కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. చూసుకుంటే స్వామివారు ఉంటారు, తర్వాత మళ్ళీ ఊరేగింపు స్వామివారు మళ్ళీ వెళ్తారా సార్, లేకపోతే ఒక్క ఊరేగింపు జరగడం అవుతుందండి? ఈ ఏకాదశి రోజు తొలి ఏకాదశి అంటారన్నమాట. మనకి ఆ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం అవుతుందన్నమాట. ఆ దక్షిణాయనం తొలి ఏకాదశి రోజు నుంచి చాతుర్మాస దీక్ష కూడా ఆ రోజు నుంచే చేస్తారన్నమాట 4 నెలల పాటు. ఈ ఏకాదశి రోజు తొలి ఏకాదశి అయిన తర్వాత శేషపాను అయిన తర్వాత స్వామివారిని తిరిగి రథం మీద తీసుకొని వెళ్ళి ఎలాగైతే పూరిలో తిరిగి రథయాత్ర చేస్తారో ఆ విధంగా కూడా భక్తులందరూ తండోపతండాలతో కోలాటంతో స్వామివారిని తీసుకుని వెళ్తారన్నమాట. మళ్ళా యథాస్థానం తీసుకువెళ్ళి అక్కడ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే తీసుకుని వెళ్ళిన తర్వాత లక్ష్మీ సంవాదం అనే కార్యక్రమం కూడా జరుగుతుందన్నమాట. రేపు నరసింహావతారంలో శీల విరుపు అనే కార్యక్రమం కూడా జరుగుతుందన్నమాట. ఎలాగైతే ఈ పూరి క్షేత్రంలో ఎలా చేస్తారో ఈ విశాఖపట్నంలో ఉన్న ఈ జగన్నాథ స్వామి ఆలయంలో కూడా ఆ విధంగానే ఎంతో భక్తితోని శ్రద్ధలతోని అందరూ కూడా ఈ పూజలు చేస్తున్నారు. ఎందుకు సార్ అసలు ఊరేగింపు చేస్తారు, దేనికి చేస్తారండి? ఈ స్వామివారికి ప్రత్యేకత ఏంటంటే ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి స్వామివారి యొక్క నేత్రోత్సవము పూర్ణావతి కార్యక్రమాలు తీసుకొని రథం మీద తీసుకొని వస్తారన్నమాట. ఈ రథం మీద తీసుకొని తన అత్తగారిల్లైన గుండికాదేవి ఆలయంలో తీసుకొచ్చి స్వామివారి దర్శన భాగ్యం అందరికీ కూడా కల్పించి మళ్ళా తిరిగి రథయాత్రతో స్వస్థానానికి ఆలయానికి చేరుకుంటారు. ధన్యవాదాలు స్వామి గారు. ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం, పూరిలో జగన్నాథ స్వామికి అయితే ఎలాంటి పూజలు చేస్తారో అదేవిధంగా విశాఖలో జగదంబ సెంటర్లో ఉన్న
ఇక్కడ జగన్నాథ స్వామికి కూడా అలాంటి పూజలు చేస్తారు. స్వామివారిని అంగరంగ వైభవంగా ఊరేగిస్తాం. ఒక్క 10 రోజులు కూడా పూరిలో ఎలాగైతే ప్రత్యేక పూజలు చేస్తామో అదే విధంగా కూడా ఇక్కడ మేము ప్రత్యేక పూజలు స్వామివారిని నిర్వహిస్తున్నాం. అయితే ఈ యొక్క ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు, స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ పూరి జగన్నాథ స్వామిని ఇక్కడ దర్శించుకున్నట్టు ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని కూడా ఇక్కడైతే పంతులు గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కాంతితో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.